పాకిస్తాన్ లోని ఫ్రెంచ్ రాయబారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 7 మంది చనిపోయారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనల తర్వాత ఫ్రాన్స్ తన పౌరులను హెచ్చరించింది. 3 రోజుల్లోగా పాకిస్తాన్ ను విడిచిపెట్టి ఫ్రాన్స్ కు రావాలని సూచించింది. చార్లీ హెబ్డో పత్రికలో మహమ్మద్ ప్రవక్తపై ప్రచురించిన కార్టూన్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆమోదించడంతో పాకిస్తాన్ లో ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ తో పాటు పలు ముస్లిం దేశాలు ఫ్రాన్స్ ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఇక ఈ దేశాలు ఫ్రాన్స్ ఉత్పత్తుల కొనుగోలును కూడా నిలిపివేశాయి. పాకిస్తాన్ లోని ఫ్రెంచ్ రాయబారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 7 మంది చనిపోయారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనల తర్వాత ఫ్రాన్స్ తన పౌరులను హెచ్చరించింది. 3 రోజుల్లోగా పాకిస్తాన్ ను విడిచిపెట్టి ఫ్రాన్స్ కు రావాలని సూచించింది. చార్లీ హెబ్డో పత్రికలో మహమ్మద్ ప్రవక్తపై ప్రచురించిన కార్టూన్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆమోదించడంతో పాకిస్తాన్ లో ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ తో పాటు పలు ముస్లిం దేశాలు ఫ్రాన్స్ ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఇక ఈ దేశాలు ఫ్రాన్స్ ఉత్పత్తుల కొనుగోలును కూడా నిలిపివేశాయి.